हलो अंडी, वेलकम टू लक्ष्मी ओलवलास किचन। नेनु मे लक्ष्मी। ई रोज वीडियो मागाई निल्व पच्चड़ी ये विधंगा प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी। मनं ई पच्चड़ी ओक्कसारि कनुक चेसि पेट्टुकुंटे 3 संवत्सराल पैन निल्व उंटुंदंडी। ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ప్రతి ప్రాసెస్ని కూడా వివరంగా చూపించానండి, అలాగే పక్కాగా కొలతలతో కూడా చూపిస్తున్నాను। ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు నోటికి రుచిగా కూడా కావాలండి ఈ పచ్చడి తీసుకోవచ్చు, ఇందులో ఆవు పిండి ఉండదు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదండి। మరి వీడియో చూసే ముందుగా లైక్ చేసేయండి। ముందుగా నేను ఇక్కడ పచ్చడి కోసం 8 మామిడికాయలు తీసుకున్నానండి, ఒకటి వచ్చేసి చిన్నది తీసుకున్నాను। సో ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఉంచుకోవాలి। ఈ మాగాయ పచ్చడికి కాయలు గట్టిగా ఉన్న పర్వాలేదు, కొంచెం మెత్తబడిన కూడా పచ్చడి ఏం పాడవదండి। మెత్తగా ఉన్న కాయలు కూడా తీసుకుని పైని విధంగా పొట్టంతా కూడా తీసేసుకోవాలండి। తీసుకున్న తర్వాత ఈ కాయల్ని మనం ముక్కల్లా కట్ చేసుకోవాలి। మామిడికాయలు జీడితో ఉంటాయి కదండి, లేత పిందెలు వాటితో కూడా చేసుకోవచ్చు, అలాగే టెంక ఉన్న కాయలతో కూడా చేసుకోవచ్చు। మాగాయ పచ్చడికి ఏ కాయలను యూస్ చేసుకోవచ్చు। నేను వచ్చేసి ఇక్కడ ముక్కల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నానండి। ఇవి వచ్చేసి మరీ సన్నగా కాదు, కొంచెం మందంగానే ఉండాలి, పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది। అలాగే టెంకకి కొంచెం గుజ్జు ఉంటుంది కదండి, అదంతా కూడా ఈ విధంగా పల్చగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా తీసేసుకొని టెంకకి ఏమీ కూడా మామిడికాయ గుజ్జు అనేది లేకుండా ఉండేలాగా చూసుకోవాలి। సో మొత్తం అన్ని మామిడికాయలు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి। ఈ మాగాయ పచ్చడికి మామిడికాయలు పుల్లగా ఉన్నా కూడా పర్వాలేదండి, పులుపు లేకపోయినా కూడా పర్వాలేదు, ఎలాంటివైనా తీసుకోవచ్చు। సో మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను కదండి, ఒకసారి చూసారా ఎంత మందంగా ఉందో ఇలా ఉండాలి। అండ్ వీటిని ఇప్పుడు మనం ఉప్పులో వేసి ఊరబెట్టుకోవాలి। దానికోసం ఒక 8 కంటైనర్ తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి। అందులో అడుగున ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి। ఉప్పు వేసుకున్న తర్వాత 3 గుప్పళ్ళతో మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాను। ఇందులో ఉప్పు వేసుకుంటేనే బాగుంటుందండి సాల్ట్ కన్నా కూడా। సో మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ 3 గుప్పెళ్ళతో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి। సో ఉప్పుని మన లేయర్స్ లాగా వేసుకుంటూ ఉండాలన్నమాట, ప్రతి 3 గుప్పెళ్ళ మామిడికాయ ముక్కలు వేసుకుంటాం కదా। అప్పుడు నేను తీసుకున్న 9 మామిడికాయలకి నేను 4 టేబుల్ స్పూన్ల ఉప్పు వరకు వేసుకున్నానండి। సో అది సరిపోతుంది, ఎందుకంటే ముక్కలు తక్కువ కాబట్టి। అన్నీ వేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం ఉప్పు వేసుకుని మూత పెట్టి ఒక రోజంతా కూడా బాగా ఊరనివ్వాలండి। రెండవ రోజు మూత తీసుకుని ఒకసారి డబ్బా అంతటిని కూడా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుదుపుకోవాలి। సో అలా పైనుంచి కింద వరకు కుదుపుతూ ఉంటే మనకి ఓట అనేది ఎక్కువగా వస్తుంది। మళ్ళీ మూత పెట్టేసుకుని మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఇలాగే కుదుపుకోవాలి। సో 3 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మూత తీసేసుకుని చూస్తే మామిడికాయ ముక్కలు అనేవి బాగా ఊరిపోయి ఉంటాయండి, అండ్ అడుగున ఓట వస్తుంది। ఆ ఓట మనం తీసుకోవడం కోసం మామిడికాయ ముక్కల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా పిండుకోవాలండి। ఓట అంతా కూడా డబ్బాలకు ఉండిపోయేలాగా మామిడికాయ ముక్కలను ఒక స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి। మనం ఈ పచ్చడి చేసుకునే ప్రాసెస్లో మన చేతులు కానీ వాడే గిన్నెలు పాత్రలు అన్నీ కూడా తడి లేకుండా ఉండాలండి, అలాగే పీరియడ్స్ టైంలో కూడా ఇలాంటి పచ్చళ్ళు చేస్తే ఎక్కువ కాలం పాటు నిలవ ఉండవు। సో అన్నీ కూడా నేను చేతితో పిండేసుకుని ఒక స్ట్రైనర్లో వేసుకున్నాను కదండి। ఈ మామిడికాయ ముక్క తింటే నోటికి ఎంత బాగుంటుందో చిన్నప్పుడు తెగ తినేసేదాన్ని, సో నాకు వచ్చేసి ఓట ఈ మాత్రం వచ్చిందండి। ఇలా ఓటలోంచి తీసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక పాలిథిన్ కవర్ పై కానీ లేదంటే రైస్ బ్యాగ్ పై కానీ వేసుకుని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి, అది ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం పలచగా వచ్చేలాగా బాగా పరుచుకోవాలి। మామిడికాయ ముక్కలతో పాటుగా మనం ఓట తీసుకున్నాం కదా, ఆ ఓటను కూడా ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలి। మనకి మామిడికాయ ముక్కలు మరీ ఎక్కువగా ఎండిపోవాల్సిన అవసరం లేదండి, ఎండను బట్టి 2 లేదా 3 రోజుల పాటు ఎండితే సరిపోతుంది। మామిడికాయ ముక్కలు ఎన్ని రోజులైతే ఎండబెట్టుకుంటామో అన్ని రోజుల్లో కూడా ఓటని ఎండలో పెట్టుకోవాలి। నేను పెట్టినప్పుడైతే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి, మార్నింగ్ నేను ఎండబెట్టుకుంటే ఈవినింగ్కి ఈ విధంగా బాగా ఎండిపోయాయి। సో ఇంకొంచెం మెత్తగా ఉన్నాయి కాబట్టి ఇంకొక రోజు ఎండబెట్టుకున్నానండి, ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా, ఈ విధంగా బాగా ఎండిపోవాలి। అలాగే అవి గట్టిగా అయిపోకుండా కొంచెం మెత్తగా ఉంటే కనుక పచ్చడిలో బాగుంటాయి। ఒకవేళ అవి ఎండకి బాగా ఎండిపోయి గట్టిగా ఉంటే కనుక ఒక రోజంతా కూడా ఒక కవర్పై పెట్టేసుకుని పక్కన వదిలేస్తే మెత్తబడిపోతాయండి। మనకి గట్టిగా అయిపోయిన ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి మామిడికాయ దొరికినప్పుడు చక్కగా పప్పులో వేసి వండుకోవచ్చండి। పూర్వం రోజుల్లో అయితే ఫ్రిడ్జ్లు అవి ఉండేవి కాదు కాబట్టి ఇలానే ఎండబెట్టుకుని స్టోర్ చేసుకుండేవారండి, ఆ ముక్కల్ని పప్పులో వేసుకుని వండుకోవచ్చు, ఇంకా రకరకాల మన మామిడికాయ ఎలా అయితే యూస్ చేస్తామో అలాగే వేసుకోవచ్చు, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు వచ్చేసి పచ్చడి కోసం నేను అన్నీ కూడా ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకున్నాను।
ఇప్పుడు మనం పచ్చడి కలుపుకోవడానికి మెజర్మెంట్స్ తెలియడం కోసం ఒక కప్ తీసుకొని ఇందులో నేను కొల్చుకుంటున్నానండి మామిడికాయ ముక్కల్ని, అంటే ఊరబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని. ఇవి వచ్చేసి నాకు 2 కప్పులు ముక్కలు వచ్చాయండి. అంటే నేను సుమారుగా 9 కాయలు తీసుకున్నాను కదా, చిన్న చిన్నవి 2 కప్పులు మామిడికాయ ముక్కలు వచ్చినాయి ఎండబెట్టుకున్న తర్వాత. అలాగే నేను ఓటను కూడా 4 డేస్ పాటు ఎండబెట్టుకున్నానండి. ఈ ఓట కూడా కొంచెం చిక్కగా రెడీ అయిపోయింది. ఇది కూడా 1 కప్ వచ్చింది. ఓట మనకి మామిడికాయలు బట్టి 1 కప్పు రావచ్చు, లేదంటే 1.5 కప్ రావచ్చు, 1/2 కప్ కూడా రావచ్చు. కానీ ఎంత వచ్చిందో కూడా మనం పచ్చడిలో వేసేసుకోవచ్చండి. కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్లో ఈ ఓట అంతా కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి గరిటతో కలిపి పక్కన ఉంచుకోవాలండి. మీరు ఈ ముక్కల్ని ఇలా ఓటల్లో వేసి ఉంచేసుకుంటే 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయిన తర్వాత కూడా పచ్చడి కలుపుకోవచ్చు, ఏమీ పాడవ్వవు. నేనైతే ఓటల్లో వేసుకున్న 1/2 గంట పాటు పక్కన ఉంచేసానండి. ఈలోగా పచ్చడి కోసం బెల్లం పాకం పెట్టుకోవడానికి 1/2 కప్ బెల్లం కూడా కోరి ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలండి. మాగాయ పచ్చడిలోకి ఆవపిండి కానీ మెంతిపిండి కానీ వేయవలసిన అవసరం ఉండదండి. జీలకర్ర పొడి వేస్ట్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. చూసారు కదా, 1 నిమిషం పాటు వేయించుకుంటే దోరగా సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ముందుగా కూర ఉంచుకున్నాను కదండి 1/2 కప్పు బెల్లం, ఆ బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నానండి. సో ఈ బెల్లాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బెల్లం కరిగిన తర్వాత కలుపుకుంటూ ఉంటే మనకి బెల్లం అనేది ముదర తీగపాకం రావాలండి. అలా వస్తేనే పచ్చడిలోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అది ఏమాత్రం పలుచగా ఉన్నా కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో పచ్చడి పాడైపోతుందండి. చూసారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్నాను, చాలా ముదర తీగపాకం అనేది రావాలి. ఈ బెల్లం పాకం అనేది మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు అండి. మీకు స్వీట్ ఎక్కువగా ఉండాలి పచ్చడి అనుకుంటే కనుక మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినేవారైతే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ముదరగా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. మాగాయ పచ్చడిలో వేసుకోవడానికి ముందుగానే పోపు కూడా పెట్టి ఉంచుకోవాలండి. దానికోసం వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/2 కప్ వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. పచ్చడిలకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది. అది లేనివారు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత నేను ఇక్కడ 2 వెల్లుల్లిపాయలు రెబ్బలు వలిచి ఉంచుకున్నానండి. సో అవన్నీ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు వేయించుకున్నాను. మాగే పచ్చడిలోకి వెల్లుల్లి అనేది మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం ఉండదు. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని వీటిని కూడా 30 సెకండ్స్ పాటు వేయించుకుంటున్నానండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి, ఆయిల్ ఉండే వేడికి ఇదంతా కూడా ఇంకా బాగా వేగుతుంది. సో ముందుగా బెల్లం పాకం పెట్టుకున్నాం కదండి, అది చల్లారిన తర్వాత ఈ విధంగా జిగురుగా వస్తుందన్నమాట. ఇలా వస్తే మనకి పచ్చడి ఎక్కువ కాలం పాటు నిలవ ఉంటుంది. ముందుగానే మన ఓటలో ముక్కలు కూడా నానబెట్టి ఉంచుకున్నాం కదండి, అందులో 1/2 కప్పు కారం వేసుకుంటున్నాను. ఎండబెట్టుకున్న మాగాయ ముక్కలు 2 కప్పులు వచ్చాయి కాబట్టి 1/2 కప్పు కారం వేసుకుంటే సరిపోతుందండి. అలాగే మనం ముందుగా జీలకర్రను వేయించి ఉంచుకున్నాం కదా, అది కూడా పౌడర్ చేసి వేసుకుంటున్నానండి. జీలకర్ర పౌడర్ అనేది చాలా చలవ చేస్తుందండి, అందుకే మనకి ఒంట్లో బాగోలేనప్పుడు కూడా తిన్నా ఏమీ అవ్వదు. ముందుగానే మనం పచ్చడి కోసం ఆవాలు, మెంతులు, వెల్లుల్లి వేయించి ఉంచుకున్నాం కదండి, ఆయిల్ మొత్తం కూడా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత ఈ బౌల్లో వేసేసుకోవాలి. అలాగే బెల్లం పాకం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. పచ్చళ్ళు కలుపుకునేటప్పుడు ఆయిల్ కానీ బెల్లం పాకం కానీ వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఆ వేడికి కారం అనేది మాడిపోయి పచ్చడి రంగు నల్లగా వచ్చేస్తుందండి. అందుకోసం అన్నీ చల్లార్చుకున్న తర్వాతే కలుపుకోవాలి. సో బెల్లం పాకం కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా పచ్చడిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇందులో అన్నీ వేసుకున్నాం కానీ ఉప్పు వేసుకోలేదు కదండి, ఎందుకు అంటే మామిడికాయ ముక్కల్ని ఉప్పులో వేసి ఊరబెట్టుకున్నాం కాబట్టి ఆ ఉప్పు సరిపోతుందండి. ఒకవేళ మీకు తక్కువగా ఉంది అనిపిస్తే కనుక మనం ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తున్నది మీ ముందుగా కలిపిన మాగాయ పచ్చడి ఈ సంవత్సరంది. అలాగే ముక్కలు చూసారు కదా, ఇవి లాస్ట్ ఇయర్ నేను చేసుకుని ఓటోలో వేసుకున్న ముక్కలు అండి, ఇప్పటికీ పాడవకుండా ఉన్నాయి. అండ్ చిన్న బౌల్లో ఉండే పచ్చడి వచ్చేసి 3 ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్న పచ్చడి, ఇప్పుడు అయిపోస్తుందంటే కొద్దిగా ఉంది. సో ఎన్నాళ్ళు ఉన్నా కూడా ఈ పచ్చడి పాడవకుండా ఉంటుందని చూపించడం కోసం మీకు ఇవన్నీ కూడా చూపించాను. లాస్ట్ ఇయర్ కూడా ముక్కలు రెడీ చేసుకుని ఓటోలో వేసి ఉంచేసామండి పచ్చడి కలుపుకోకుండా, ఎందుకు అంటే అంత ముందు సంవత్సరం పచ్చడి ఉంది కాబట్టి. సో ఈ విధంగా మాగే పచ్చడి రెడీ చేసేసుకున్న తర్వాత దాన్ని స్టోర్ చేసుకునేటప్పుడు మనం ఏదైతే జాడీ తీసుకుంటామో ఆ జాడీని శుభ్రంగా కడిగి తుడుచుకొని 1-10 నిమిషాలు లేదా 1/2 గంట పాటు ఎండలో పెట్టుకొని తడంతా పోయిన తర్వాత
అందులో అడుగున కొంచెం ఆయిల్ వేసుకోవాలండి పచ్చడి నిల్వ ఉండడం కోసం. అడుగున ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టి ఉంచుకున్న మాయగా పచ్చడిని ఆ జాడీలో వేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. అలాగే మనం రెగ్యులర్గా వాడుకోవడం కోసం చిన్న జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకుని ఎక్కువ దాంట్లో వేసి స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. మాగాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసారు కదా, మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందో నా కామెంట్లో చెప్పండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.